గణపయ్య షావుకారు కొడుకు. పాలి అనే ఒక చిన్న గ్రామం ఉండేది. అక్కడ కళ్యాణ్ అనే ఒక వ్యాపారికి బల్లాల అనే కొడుకు ఉండేవాడు. బల్లాల గణపయ్యకు మంచి భక్తుడు. ఓం శ్రీ గణేశాయ నమః. బాబు, నువ్వు కాస్త చదువు మీద దృష్టి పెట్టు, వ్యాపారానికి సంబంధించిన సూత్రాలు లెక్కలు నేర్చుకో, భగవంతుణ్ణి ప్రార్థించడం మంచిదే గాని మరీ అంత ఎక్కువసేపు పూజలో ఉండిపోవడం కూడా మంచిది కాదు. బల్లాల స్నేహితులు ఒకరోజు అతన్ని గుళ్ళో కలుస్తారు. బల్లాల వాళ్ళందరికీ గణపయ్య కథలు చెప్పి వాళ్ళని గణపయ్య భక్తులుగా మార్చేస్తాడు. బల్లాల అందరూ కలిసి గణపయ్య భజనలు చేస్తారు. ఆ పిల్లల నాన్నలందరూ గుడి బయట చర్చపెడతారు. ఈ గోలంతా ఆ వ్యాపారి కళ్యాణ్ కొడుకు వల్లే వచ్చింది. రోజంతా ఆ బల్లాలతో కలిసి గుడిలోనే గడుపుతున్నారు అని అనుకుని ఆ వ్యాపారులందరూ కోపంతో కళ్యాణ్ ఇంటి దగ్గరకు వచ్చారు. మీ అబ్బాయి మా పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడు, వాళ్ళు మొత్తం చదువు మానేసి గుళ్ళోనే కూర్చుని భజనలు చేస్తున్నారు. కళ్యాణ్కు బాగా కోపం వచ్చింది. బల్లాలను చెడామడా తిట్టేశాడు. నువ్వెప్పుడు మారుతావు? ఈ భజనలు కీర్తనలు పంతుళ్ళ పని, మనం వ్యాపారులం, చదువుపై దృష్టి పెట్టు. కానీ నాన్న. నాకేం చెప్పొద్దు, నీతో పాటు తోటి వ్యాపారుల పిల్లలను కూడా నాశనం చేస్తున్నావని నన్ను దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక ఇవన్నీ కట్టిపెట్టు. నాన్నగారు, నాకు తెలుసు నేను వ్యాపారానికి సంబంధించిన లెక్కలు నేర్చుకోవాలని, కానీ నా మనసంతా గణేశుడి మీదకి వెళ్ళిపోతుంది. నేనేం చెయ్యలేను, నన్ను క్షమించండి. నీకెంత ధైర్యం? నా మాట కూడా లెక్క చేయవా? నీ సంగతి చెప్తానుండు, ఇప్పుడు చూస్తాను నువ్వు మళ్ళీ గుడికి ఎలా వెళ్తావో అని కర్ర తెచ్చి బల్లాలను కొట్టడం ప్రారంభించాడు. అబ్బా నాన్న, నాన్న వద్దు. బల్లాలను గదిలో పెట్టి తాళం వేశాడు. నీ మూర్ఖత్వం తగ్గే వరకు నిన్ను వదిలేది లేదు అని అన్నాడు. స్వామి, నేను ఎన్ని దెబ్బలైనా తినగలను, కానీ నిన్ను చూడకుండా ఉండలేను. నేను నీ దగ్గరకు రాలేని స్థితిలో ఉన్నాను. దయచేసి నాకు నీ దర్శనం కల్పించు, నీ దర్శనం కల్పించు అని ఏడ్చాడు. ఒక్కసారిగా గదంతా ప్రకాశంతో నిండిపోయింది. గణపయ్య ప్రత్యక్షమయ్యాడు. నేను వచ్చేశాను బల్లా. స్వామి, నా గురించి మీరే వచ్చేశారా? దయచేసి నాతోనే ఉండండి. నీకు ఎప్పటి వరకు కావాలో అప్పటి వరకు నేను నీతోనే ఉంటాను. మీరెప్పుడూ నాతోనే ఉండాలి. అలాగే బల్లాలా అన్నాడు స్వామి. ఈ విధంగా బల్లాలుడు గణేశుణ్ణి పాలీగ్రామానికి తెచ్చాడు. అందుకే పాలీగ్రామంలో వినాయకుణ్ణి బల్లాలేశ్వర్ గణేశుడు అని అంటారు. చూశారుగా, బల్లాలుడి భక్తి ఆ స్వామిని తన ఊరికే రప్పించింది. The Rich Merchant's Son. Long ago, in Pali village, there lived a rich merchant called Kalyan. His son Balal was a pious young boy who adored Ganesha. Om Shri Ganeshaya Namaha. You should study, my son. Learn accounts and the rules of trade. Praying is good, but not too much. Balal's friends often visited him in the temple. Today, I'll tell you another story of Lord Ganesha. I'm glad to see that all of you are becoming devotees of Ganesha. They too began spending all their time in the temple with Balal. The boy's fathers were livid. This is the fault of that Kalyan's son. He is a bad influence on our boys. Instead of learning how to be good merchants, they hang around praying in the temple. They are becoming good for nothing, just like him. An angry band of merchants went to Kalyan's house. The future of our boys is being ruined by your son. He is filling their heads with a lot of nonsense. They spend their time singing bhajans instead of working. We are merchants, not Brahmins. It's trade and profit making they should be learning, not bhajans.
After all of them left, Kalyan started shouting at Balal. Balal, you have not changed. Spending whole day in prayer is not good for us. Leave that to the Brahmins. But father, other boys like it too. The other lads don't work either because of you. This praying all day must stop at once. From tomorrow, you have to start working. I know, I should learn profit making and account keeping. But father, all my heart longs for Ganesha. Please forgive me. How dare you disobey me? Let me see how you go to the temple. Kalyan started hitting Balal with a stick. He then locked him up in his room. You'll stay here until you stop this stupidity. Oh Lord, I can take this beating, but I can't bear not seeing you. If I can't come to you, Lord, please come to see me. My heart aches when I don't see you. A soft, golden radiance filled the room. And Lord Ganesha stood before him. I'm here, little one. Oh Lord, you have come. Please stay with me. I'll stay as long as you like. Wow, forever, forever, my Lord. Yes, forever. And thus, Balal brought Ganesha to the city of Pali. The people of the city call the little god Ballaleshwar Ganesha in honor of Balal, whose love for Ganesha brought him to Pali.